ఓట్లు తీస్తారు, ఓట్లు జాయిన్ చేస్తారు చెప్తాం, దానికి మీకేంటి ఒక గుర్తింపు లేని పార్టీ అంటే మీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందండి గుర్తింపు? ఆ పార్టీ ఎవరిదే? మొన్న ఒక అతను అండి, ఈ పార్టీ మాది, మా పార్టీ వాళ్ళ వాళ్ళ చేసుకుని కోర్టులకు వెళ్ళారు, అది మీ పార్టీ అది చెప్పండి, దానికి ఆన్సర్ చెప్పండి, అది నిజం కదా వరం గారు? నిజమేనండి అదే, లేదా నేను చెప్తున్నానా? వైఎస్ఆర్ పార్టీ ఎవరిదండి? పవన్ రావు, అది అది వెంకటరెడ్డి గారు టర్న్ వచ్చినట్టు ఆయన చెప్తారు, చెప్తారులేండి అది కాదండి, అవి మానేసి ఏదో ఎవరో పార్టీలో మేము ప్రచారం చేస్తాడు. జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, దానికి ఒక అధినేత ఉన్నాడు, దాని పవన్ కళ్యాణ్ మా పార్టీ ప్రెసిడెంట్, ఆయనకి వెళ్ళి రైట్ ఉంది, ఆయన మాట్లాడారు, ఆయన మాట్లాడే రైట్ ఆయనకు ఉంది, లేదంటే వాళ్ళే చెప్తారు నువ్వు పని చూసుకొని అయినా ఏదైనా ఉంటే గుర్తింపు పొందిన పార్టీలు రావాలని. నువ్వేమి చెప్తావు, నువ్వు నీకేంటి సంబంధం? నువ్వు భయపడలేదు కదా, నువ్వు జనసేన పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ కానీ మాకు పోటీ కాదు, బీజేపీ కానీ ఎంతమంది కలిసి వచ్చినా మీరేం పేకలేరని చెప్తున్నారు. అలాంటప్పుడు మీకెందుకు ఇప్పుడు ఇలా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్కి ఏం రైట్ ఉంది వెళ్ళాడు, ఏం రైట్ ఉందని వాళ్ళు రానిచ్చారు? రైట్ ఎవరు చేయాలి? ఎవరు చేసి ఇబ్బందులు చేయాలి? కుక్క తీసి చేసి పని కుక్క చేయాలి, గాడి చేసి పని గాడి చేయాలి, కొన్ని కొన్ని సందర్భాల్లో గాడి తలు తగులుతూ ఉంటాయి. కాబట్టి అది ఆలోచించాలి వరుణ్ గారు మాట్లాడినప్పుడు. ఇప్పుడు మీ గుర్తింపు లేని పార్టీ గురించో, లేకపోతే అసలు మనుగడ రాజకీయంలో మనుగడ లేని వ్యక్తి గురించో, లేకపోతే అతను అందరూ ఎవరు పట్టించుకోరని వ్యక్తి గురించో, మీరెందుకు పెద్దలు చేస్తున్నారు? మీరు వదిలేచ్చు కదా పవన్ కళ్యాణ్ గురించి, మీరు ఎందుకు మాట్లాడతారు? భయం, ఓడిపోతామని భయం. పవన్ కళ్యాణ్ ఇలా తెలుగుదేశం కలిస్తే మీరు ఓటమి పాలు అవుతారు కాబట్టి, మళ్ళీ అధికారం దూరం అయితే మీరు లూటీ చేసుకోలేరు కాబట్టి మీ భయంతో అల్లాడిపోతున్నారు. అధికారం సేవ చేస్తున్నారు కదా, మరి పోటీ పడుతున్నాం. ఓకే, మీ పొత్తుల అంశం సీట్ల అంశం ఎంతవరకు వచ్చింది శ్రీనివాస్ గారు? ఎవరిని అడిగినా సరే ఇదిగో రేపు అదిగో ఎల్లుండో అంటున్నారు. అది ఇప్పుడు వైసీపీ ఒకటే పార్టీ నడుపుతుంది కదా, ఎంతవరకు వచ్చింది వాళ్ళని అడగండి. వాళ్ళు 175 రిలీజ్ చేస్తారండి, అది చెప్పేచ్చు కదా, మొత్తం 175 రిలీజ్ చేయమంటే మూడు లిస్టులు ఉన్న ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే దిక్కు లేదు. ఇప్పుడు ఉన్న పార్టీలు టైం ఉండగా మేము వెళ్ళిపోతామన్న నాయకులు ఉన్నారు, మీరు మళ్ళీ ఎదర పార్టీలు పేర్లు పెడుతున్నారు. మూడు నెలలు పదవి కాలం ఉండగా బాబు మీ 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 జగన్కి మీకు దండం అని సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయిన కాపు రామచంద్ర రెడ్డి, లేకపోతే ఆనం వివేకానంద రెడ్డి, లేకపోతే రఘురామ కృష్ణరాజు, ఎంతమంది మీ పార్టీలో వెళ్ళిపోతున్నారు? ఉండవల్లి శ్రీదేవి, జగన్ జగన్ అని కొట్టుకున్న గుండు కూడా బయటకు వెళ్ళిపోయింది. మరి మీరు ఇంకో ఎదర పార్టీల పేరేంటి మాట్లాడవలసిన అవసరం మీకేంటి? మీ తెప్పల మీరు తోముకోండి తమ్ముడు, మీ తెప్పల మీరు తోముకుని ఎదరోళ్ళ గురించి మాట్లాడండి. అది మానేసి మీరు మా గురించి మాట్లాడటం, మా పార్టీ గురించి మాట్లాడటం ఏమంత బాగోలేదు. మీరు సతమతం అవుతా ఉన్నారు, రాజకీయాల్లో ట్రాన్స్ఫర్లు చేస్తా ఉన్నారు. ఈ ఎమ్మెల్యే తీసి అక్కడ వేస్తారంట, ఆ ఎమ్మెల్యే తీసి ఇక్కడ వేస్తారంట, వీళ్ళందరినీ మారుతాం, మళ్ళీ సీఎంలు మారితే ఎలా ఉంటుందని అడుగుతున్నారు జనం. అది కూడా ఆలోచించుకోండి ఒకసారి. రైట్, ఓకే అండి, వన్ మినిట్ అండి. మనతో పాటుగా తిరునగర్ జోష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. జోష్ణ గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి, అందరికీ నమస్కారం. ఏంటి ఈరోజు దొంగ నోట్ల అంశం విషయంలో ఆ ఎన్నికల బృందానికి వీళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే విజయసాయి రెడ్డి గారు తిరిగి మీ గురించి మాట్లాడలేదండి బాబు, మీరు మీరు మరి దానికి కాంట్రవర్సీ చేయక నేను ఓట్లే అన్నాను, మీకు నిమిషం లేదేమో. ఓకే, దొంగ ఓట్లు అనే అంశంలో అంటే అసలు ఆ పార్టీకి గుర్తింపే లేదు అని చెప్పి ఆయన మాట్లాడే మీ పొత్తులో పార్టీ. సరే, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి ప్రాబ్లం ఏంటి? దొంగోట్ల గురించి వచ్చినటువంటి కంప్లైంటే ఆయన ప్రాబ్లమా, లేకపోతే కంప్లైంట్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారని ప్రాబ్లమా, లేకపోతే జనసేన పార్టీకి గుర్తింపు ఉందో లేదో అనేటువంటిది ఆయన ప్రాబ్లమా? అసలు ఆయన ప్రాబ్లం ఏంటి బేసిక్గా? ఇక్కడ ఇంకో విషయం అండి, ఇవాళ మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అని కాదండి, తెలుగుదేశం పార్టీ ఆల్మోస్ట్ ఇప్పటికొక 8 నుంచి 9 సార్లు కంప్లైంట్ చేస్తుంది.